చిన్నారెడ్డి గారు చెప్పిన ఆదర్శాలు అయితే నేను కరిగిపోయిన అధ్యక్షుడు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష నేను స్వయంగా విన్నా టీవీలో, ఐఎమ్ ది ఐ విట్నెస్. ఆదర్శ రైతులు వేసినారు అధ్యక్ష, 50,000 మంది రైతులు వేసినారు, 60 కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకి శాలరీస్. ఈ ఆదర్శ రైతులలో ఆటో రిక్షా డ్రైవర్లు ఉండరు, కూలీలు ఉండరు, మెకానిక్లు ఉండరు, అవన్నీ కూడా వచ్చినాయి, చాలామంది ఉండరు. మరి అవి ఎందుకు వేసినారో చిన్నారెడ్డి గారు సెలబియ్యాలి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి. ఇందిరమ్మ కమిటీలు ఇవన్నీ వేసినారు అధ్యక్ష. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనట్టు పంచాయతీలు ఉండగా వారి అధికారులను కొల్లగొట్టి ఈ ఆదర్శ రైతులను ఎందుకు వేసినట్టు, ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు, రైతుమిత్ర బృందాలు ఎందుకు వేసినట్టు, ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. డీసీఎంఎస్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఖాతాలు, కార్ఖానలన్నీ ఉన్నాయి, ఇవ్వని ఇవ్వాలంటున్నాండి. వీటన్నిటి సాక్షిగా మనందరి సాక్షిగానే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు వలసబాట పట్టినారు, కరువు కాటకాలకు గురైపోతున్నారు. నేరపూరిత నిర్లక్ష్యం అంటే చిన్నారెడ్డి గారు కోపం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, వారి సమైక్య పాలకుల పాలనే బాగుందేమో నాకు తెలియదు, పాలమూరు బిడ్డ. 1330 టీఎంసీల కేటాయింపులు నీళ్లు ఈ రాష్ట్రానికి ఉంటే వాడింది ఎంత అధ్యక్ష? వాడకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం కాదా చిన్నారెడ్డి గారు? వాట్ వాజ్ ద రియల్ యూటిలైజేషన్ బై తెలంగాణ? వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. మొత్తం 45,600 చెరువులు ఉంటే 4 చెరువులను పుడికి తీసినారండి. ఎందుకండి? ఇప్పుడు మిషన్ కాకతీయ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడో ఆ కాకతీయరాలు పుణ్యం కడుతుంది తగ్గిపోతే మీ నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం, ఒక రోజు 2 రోజులు కాదు, మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, అది నిర్లక్ష్యం కాదండి. అట్టనే అధ్యక్ష, 9 గంటల కరెంటు ఎన్నడైనా వచ్చిందా మన భాగ్యానికి? నేను కూడా రైతే, 2 గంటలు 3 గంటలు వస్తే ఎక్కువ అది భగవంతుని దయ. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఒక భయంకరమైన దృశ్యం. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలియాలి. వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. అధ్యక్ష, రైతాంగం ఈరోజు 23.60 లక్షల పంపు సెట్లు, 1330 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండి, తెలంగాణ 2 జీవనదులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండి, దశాబ్దాల తరబడి కాంగ్రెస్ తెలుగుదేశాల పరిపాలన తర్వాత 23,60,000 కరెంటు మోటార్లు, 35,000 కోట్ల పెట్టుబడి అప్పులు చేసి నగలు కుదువబెట్టుకొని ఇన్ని లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? మీ సాక్షిగానే కదా. ఇది ప్రమోట్ చేసింది ఎవరండి? ఏ ప్రభుత్వాలు? 23,60,000 పంపు సెట్లు, 35,000 కోట్లు అన్నమో రామచంద్రాని రైతాంగం ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి భార్యల నగలు తాకట్టు పెట్టుకుని చేసిన దుస్థితి పట్టించింది ఎవరండి? ఏ ప్రభుత్వాలండి?